ప్రజలు తమ శక్తులను ఉపయోగించి ఇతరులకు హాని చేయడం నేర్చుకున్నారు. అప్పుడు అది అతి చెడ్డ కర్మ అవుతుంది. ఈ శక్తులను దుర్వినియోగం చేయరు. మీలో కొంతమంది ఇతరులకి న్యాయం చేయడం అనేది గొప్ప పని అనుకుంటారు. మీ జీవితంలో ప్రతి క్షణం ఈ కర్మల చిక్కుముడిని 90% పరిష్కరించినట్టే మిగిలిన 10% నేను చూసుకుంటాను. కర్మ అంటే చర్య. చర్యలు నాలుగు విధాలుగా ఉంటాయి. భౌతికమైనవి, మానసికమైనవి, భావోద్వేగపరమైనవి, ఇంకా శక్తిపరమైనవి. వీటన్నిటిలో కల్లా శక్తిపరమైన చర్యలు ఎంతో ముఖ్యమైనవి. ఎక్కువ కాలం నిలిచేవి కూడా, ఇంకా ముక్తిని కూడా కలిగించేవి వాటిని సరైన విధంగా చేసినప్పుడు. కానీ తప్పుగా చేస్తే సరికాని శక్తిపరమైన చర్యలు ఒకరి జీవితంపై ఎంతో ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఖచ్చితంగా సరికాని భౌతిక చర్యలకన్నా, సరికాని మానసిక చర్యలకన్నా, సరికాని భావోద్వేగ చర్యలకన్నా. మరి శక్తిపరమైన సరికాని చర్యలంటే ఏంటి అనంటే, ఒకటేంటంటే దురదృష్టవశాత్తు నేను చూడకూడదు అనుకున్న కొన్ని విషయాలను నేను చూడాల్సి వచ్చింది. కొంతమంది దుర్వినియోగం చేసే ప్రయత్నం చేశారు. తమకి తమ శక్తి వ్యవస్థపై వచ్చిన ఒకంత నియంత్రణని, అది ఒక నిర్దిష్టమైన యోగ సాధన వలనో లేదా ముఖ్యంగా ఒక విధమైన ఉపదేశం వలనో వచ్చి ఉండొచ్చు. కొందరు అతి తెలివైన వాళ్ళు ఉపదేశం పొందాక ఆ వెంటనే వాళ్లలో శక్తి ఉప్పొంగుతున్నప్పుడు దాన్ని వేరే విషయాల కోసం ఉపయోగించాలనుకుంటారు. వాళ్లు దాన్ని ఇతరులను ఆకర్షించడానికో లేదా దాని ద్వారా డబ్బు సంపాదించడానికో లేదా ఇతర విషయాల కోసం ఉపయోగించాలనుకుంటారు. ఏదైతే వాళ్ల శ్రేయస్సు కోసం అందించబడిందో వాళ్ళు దాంతో ఇంకేదో చెయ్యాలని చూస్తున్నారు. అలా జరగకూడదు. ఇంకా మంచి ఉదాహరణ ఇవ్వాలి అంటే చూడండి, ప్రతికూల చర్యలను ఎన్నో విధాలుగా చేయొచ్చు. ఉదాహరణకు మీరు ఇక్కడ కూర్చొని మీకు ఇష్టం లేని వాళ్ళు ఎవరో చనిపోవాలి అని అనుకున్నారు, లేదా వాళ్ళని ఎలా చంపాలో అని ఆలోచన చేశారు. ఇలా ఆలోచించడం మీపై కొంత ప్రభావం చూపిస్తుంది. ఇట్ హాస్ ఎ సర్టెన్ లెవెల్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ యు. ఇక ఇంకో స్థాయి ఏంటంటే, మీకు ఆ ఆలోచన ఉంది, కానీ కేవలం ఆలోచనే కాదు బలమైన భావోద్వేగం కూడా ఉంది. అప్పుడది మీపై ఇంకొంత లోతైన ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు మీరు ఈ ఆలోచన ఇంకా భావోద్వేగాన్ని అనుసరించి నిజంగా ఆ చర్యను చేశారు. ఇప్పుడు అది మీపైన మరింత లోతైన ప్రభావం చూపిస్తుంది. అలా కాకుండా ఈ పని స్వయంగా చేస్తే పర్యవసానాలు ఉంటాయని తెలిసి ఇంకో మార్గం ఎంచుకున్నారు, మరొకరి చేత చేయించారు, వారు తమ శక్తులను ఒక విధంగా ఉపయోగిస్తారు, దాని ద్వారా మీకు నచ్చని వ్యక్తి మరణిస్తాడు. అసలు దీని గురించి ఒక శాస్త్రమే ఉంది. నాలుగు వేదాల్లోని ఒక వేదం దీని గురించే, అదే అథర్వణ వేదం. అందులో మీ శక్తులను ఉపయోగించడం గురించి ఉంటుంది, వాటితో స్వలాభం పొందడం, ఇంకా ఇతరులకు హాని కలిగించడం ఎలానూ ఉంటుందనుకోండి. మీరు పదాలు వినే ఉంటారు, చేతబడి, క్షుద్ర పూజలు, ఇంకా బిల్లి శూన్యం, ఇంకా రకరకాల పేర్లు వినే ఉంటారు. వాటి ద్వారా ప్రజలు తమ శక్తులను ఉపయోగించి ఇతరులకు హాని చేయడం నేర్చుకున్నారు. ఒక్కసారి మీరు శక్తి స్థాయిలో మరొకరిని ప్రభావితం చేయడం మొదలు పెడితే, ఏదో ఒక విధమైన స్వలాభం కోసం అలా చేస్తే, ఇప్పుడు అది అతి చెడ్డ కర్మ అవుతుంది. అది మీపై చాలా లోతైన ప్రభావం చూపిస్తుంది, ఎందుకంటే ఇందులో మీరు మీ శక్తులను ఉపయోగిస్తున్నారు కాబట్టి. నిజానికి ఈ కారణంగానే శాంభవి లాంటి సరళమైన క్రియలోకి ఉపదేశం చేయడానికి కూడా నేను మిమ్మల్ని ఈ ప్రపంచానికి ఒక అమ్మలాగా ఉండడానికి ఒక అడుగు ముందుకు వెయ్యమని చెప్తూ ఉంటాను. అప్పుడు మీరు ఎన్నటికీ ఈ శక్తులని దుర్వినియోగం చేయరు. అందరినీ మీరు బిడ్డల్లాగా చూస్తారు, ఎందుకంటే శక్తులని పెంపొందించడం అనేది ఎంతో బాధ్యతాయుతమైన భావన ఉన్నప్పుడే జరగాలి. శక్తులని పెంపొందించడం అనేది అంతటినీ అక్కుని చేర్చుకోవాలనే భావన లోతుగా ఉన్నప్పుడే జరగాలి. అక్కున చేర్చుకునే తత్వం లేకుండా శక్తులను ఉపయోగిస్తే అది అత్యంత చెడ్డ కర్మ అవుతుంది. కాబట్టి మీలో ఎవరైతే మీ జీవితంలో కొన్ని అనూహ్యమైన మార్పులు జరగడాన్ని చూస్తున్నారో, ఈ దీక్షల పొందడం వల్ల మీరు ఈ జాగ్రత్త వహించాలి.
మీరు ఎంతో జాగ్రత్త వహించాలి. మీలో ఉన్న పరివర్తన చెందగలిగే ఈ సామర్థ్యాన్ని ఇంకేదో చేయడానికి దయచేసి ఉపయోగించకూడదు. అయితే మీలో కొంతమంది ఇది మంచి విషయం అనుకుంటారు, ఇతరులకి నయం చేయడం లేదా వారి జీవితంలో ఏదో విధంగా జోక్యం చేసుకోవడం అనేది చాలా గొప్ప అని అనుకుంటారు. లేదు, ఇది మీరు చేయగల అతి చెడ్డ కర్మ అవుతుంది. ఎందుకంటే ఒకసారి మీ శక్తులను ఉపయోగించే ప్రయత్నం చేస్తే కనుక, కానీ ఇంకా మీరు కోపానికి లోనవుతూ ఇది నేను కాదు, ఇది నాది కాదు అని వేరువేరు చేసి చూస్తూ ఉంటే కనుక, మీలో ఇవన్నీ ఇంకా ఉంటే కనుక, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ శక్తులను ప్రయోగించే ప్రయత్నం చేయకూడదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే అది అత్యంత ప్రభావం చూపే కర్మ అవుతుంది. ఈ కారణం వలనే శాంభవి లాంటి ప్రాథమిక సాధనలోకి మీకు ఉపదేశం ఇవ్వాలన్నా మీరు ప్రపంచానికి అమ్మగా అవ్వాలి. అలాగే ఇది మీ కర్మలని కరిగించడానికి ఒక అద్భుతమైన మార్గం కూడా. జీవితంలోని ప్రతి క్షణం ఒక సమగ్రతా భావనతో ఉంటే, ప్రపంచానికి అమ్మగా ఉంటే, ఏది మీది కాదు అనే తారతమ్యం లేకుండా ఉంటే, ప్రస్తుతం మీరు మీ ఈ వ్యత్యాసం చూపకుండా ఉండలేరు. ఇది నేను కాదు అనేది ఉంటుంది కదా, కానీ కనీసం ఏది మీది కాదు అనే భావనైనా వదలగలిగితే మీరు ఈ కర్మల చిక్కుముడిని 90% పరిష్కరించినట్టే. దయచేసి నన్ను నమ్మండి, 90% అన్ని రకాల కర్మల్లో 90% పరిష్కరించబడినట్టే. మిగిలిన 10% అది నేను చూసుకుంటాగా.